నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని మహాలింగి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా తానూరు మండల తహసీల్దార్ మరియు ఎంపీడీఓ గోపాలకృష్ణ మహాలింగి గ్రామంలో క్రీడా స్థలాన్ని పరిశీలించారు. త్వరలో క్రీడా మైదానం పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్ను ఆదేశించారు. నిన్న కలెక్టర్ ఆదేశానుసారము ప్రతి హాబిటేషన్లో ప్రతి గ్రామంలో పల్లె క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఎవరో మన తహసీల్దార్ గారిచే మరి ఇక్కడ భూమి పరిశీలించడానికి రావడం జరిగింది. వారు ఇక్కడ ఉన్న భూమిని కూడా మాకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి చాలా పెద్ద కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వారు గ్రామస్తులతో మాట్లాడి మాకు ఐదో విడతలో మన స్పెషల్ ఆఫీసరు గౌరవ సర్పంచ్ కార్యదర్శి అందరూ కలిసి రోడ్లు సాఫ్ చేయడం కానీ ప్లాన్ తీయడం కానీ మిగతా పనులన్నింటినీ వ్యక్తిగత మరుగుదొడ్లం కూడా వాడుతున్నారా లేదా, తర్వాత ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలా దాని గురించి కూడా సర్వే చేసి ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి గౌరవ సర్పంచులు ప్రజల సహకారంతో విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదేశానుసారం మండలంలోని అన్ని హాబిటేషన్స్లలో క్రీడా ప్రాంగణం కోసం ఏదైతే ల్యాండ్ చూపించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఎంపీడీఓ గారు మరి అదేవిధంగా సర్పంచు మరి స్పెషల్ ఆఫీసర్ గారు ఈరోజు మాలింగి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ విషయాన్ని పరిశీలించి ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణం కోసం ల్యాండ్ అవైలబిలిటీ చూసి మనం ఎవరికి ఎంపీడీఓ గారికి ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి ఒక 1-2 డేస్లో మేము రిపోర్ట్స్ పంపిస్తాం. Thank you.